అది ఇంకా అసలు అది ఇప్పుడు రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా రాజకీయ పార్టీలు చూశాను, ఒకే ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఓంకార్ను చూశాను నేను. ఒకే ఎమ్మెల్యే అసెంబ్లీలో చాలా విమర్శించేవాడు, చాలా గట్టిగా మాట్లాడేవాడు, ఎప్పుడూ అవమానం చేయలేదు. ఆయనకు సమాధానం చెప్పేది, ఒకవేళ ఆయన్ని అవమానిస్తే ఆయన్ని అవమానించినట్టు కాదు, ప్రజల్ని అవమానించినట్టు. అది సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు లేదు, రెండో ఆపోజిషన్ పార్టీ అయిన జనసేన లేదు, ఎవరూ లెక్కలేనితనం, ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఏ పార్టీ అయినా లెక్కలేదు, మీడియా లెక్కలేదు. దీనికి మళ్ళీ కులాలు మతాలు ప్రాంతాలు కదరిపోయడం, దాని మీద అటాక్ చేయడం, అంటే మన పనంతా కూడా వాళ్ళు చేసే తప్పుల్ని ఎండగట్టే పనిలో మనం ఉంటే మనల్ని విమర్శించి పబ్బం గడుపుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మానసికంగా శారీరకంగా లేకపోతే నైతికంగా ఎన్ని విమర్శించాలనో మీరు మనుషులే. నేను అదే చూశాను. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అలవాటు లేదు సినిమాల్లో హీరోగా ఉండడం తప్ప ఇక్కడికి వచ్చి తిట్టుకునే అలవాటే లేదు ఆయనకు. అలాంటి వ్యక్తిని ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే నాలాంటి వాడే బరెస్ట్ అయ్యాడు. నాకు చాలా ఓపిక అంటారు మీరందరూ, నేనే భరించలేకపోయాను. ఇప్పుడు ఆయన వంతు వచ్చింది, రేపు ఎవరంత వస్తుందో తెలియదు. ఇది ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరేంటంటే